హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము యుఏటి అంటే ఏంటో తెలుసుకుందాం. యుఏటి అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఓకే, మనకి తెలుసో తెలియకో చాలా టెస్టింగ్ చేస్తుంటాం మనం డైలీ. ఓకే, ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసినప్పుడు డిఫరెంట్ టెస్టింగ్స్ జరుగుతాయి దానికి. సో ప్రోడక్ట్ రెడీ అయినప్పుడు యూనిట్ టెస్టింగు, తర్వాత సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగు, దాని తర్వాత యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగు, ఇలాగా డిఫరెంట్ టెస్టింగ్స్ ఉంటాయి. సో మనము మార్కెట్లోకి వెళ్ళి ఒక పెన్ను కొన్నాం అనుకోండి, లగ్జర్ పెన్ను కొన్నాము. కొనగానే ఫస్ట్ మనం ఏం చేస్తాము, రాస్తుందా లేదా చెక్ చేస్తాము. ఓ, అది కూడా ఒక టెస్టింగే. దాని తర్వాత ఆన్ ఆఫ్ బటన్ ఉందనుకోండి, ఆన్ ఆఫ్ బటను అవుతుందా లేదా చెక్ చేస్తాం, ఇది కూడా టెస్టింగే. సో లగ్జర్ పెన్ను కనుకైతే, లగ్జర్ అనేది ఒక ప్రోడక్ట్, అది ఎవరైతే తయారు చేశారో వాళ్ళు వెండర్. మనము అంటే కస్టమరు, క్లయింట్ ఎవరైతే లాస్ట్గా దాన్ని యూస్ చేస్తారో, ఒక పెన్ను మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత అది హోల్సేల్కి వెళ్తుంది, డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది, అక్కడి నుంచి రిటైలర్కి వస్తుంది, రిటైలర్కి వచ్చిన తర్వాత ఫైనల్గా క్లయింట్ కస్టమరు ఆ పెన్నును కొని యూజ్ చేస్తాడు. సో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కూడా ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ రెడీ అయినప్పుడు ఎవరైతే ఎండ్ యూజర్ ఆ ప్రోడక్ట్ని యూజ్ చేస్తారో అతనే టెస్ట్ చేస్తారు. ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో లాస్ట్ స్టేజ్. దీని తర్వాత ఏమవుతుందంటే డైరెక్ట్గా ప్రోడక్ట్ లైవ్లోకి వెళ్ళిపోతుంది, అందరికీ అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ స్టేజ్లో సాఫ్ట్వేర్ని థరోగా టెస్ట్ చేస్తారు. అంటే బిజినెస్ యూజర్స్, అంటే బిజినెస్ ఫ్లో కరెక్ట్గా ఉందా, ఆడిట్ ప్రకారం కరెక్ట్గా ఉందా, ప్రాసెస్ ప్రకారం కరెక్ట్గా ఉందా, కంప్లైన్స్ ప్రకారం కరెక్ట్గా ఉందా అని అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ఎవరైతే ఈ క్లయింట్ ఉంటారో ఈ క్లయింట్ ఆ ప్రోడక్ట్ని అన్ని రకాలుగా టెస్ట్ చేస్తారన్నమాట. ఇంటిగ్రే మనకి కావాల్సిన మెసేజెస్ కరెక్ట్గా వస్తున్నాయా, మనకి బిజినెస్ ఫ్లో కరెక్ట్గా వస్తుందా, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు, ఐటీ తర్వాత యూజర్సు, బిజినెస్ యూజర్సు, కంప్లైంట్స్, ఆడిట్, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు దీన్ని థరోగా టెస్ట్ చేస్తారు. సో దీన్ని మనము ఎండ్ యూజర్ టెస్టింగ్ అని కూడా అనొచ్చు, యూజర్ టెస్ట్ యుఏటీని. సో ఇది ఎవరు చేస్తారు అంటే ఎండ్ యూజర్సు ఆర్ క్లయింట్ టెస్ట్ చేస్తాడు. ఎక్కడ టెస్ట్ చేస్తాడంటే క్లయింట్ లొకేషను. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ పూనాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే హైదరాబాద్లో ఒక క్లయింట్ తీసుకుంటే హైదరాబాద్లో క్లయింట్ లొకేషన్లోనే దీన్ని టెస్ట్ చేస్తారు. ఇది ఎప్పుడు టెస్ట్ చేస్తారంటే ఇంకా జస్ట్ ప్రొడక్షన్కి లైవ్కి వెళ్ళకముందు యుఏటీ చేస్తారు. తర్వాత ఈ యుఏటీలో కూడా టూ టైప్స్ ఉన్నాయి. ఆల్ఫా టెస్టింగ్ అంటారు, అంటే మన యుఏటీ క్లయింట్ లొకేషన్లో చేయాలి. అలా కాకుండా వెండార్ ఎన్విరాన్మెంట్, అంటే ఎక్కడైతే ఇందాక మనం చెప్పినట్టు ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ పూనాలో రెడీ అయింది, క్లయింట్ దాన్ని యూస్ చేసుకునే క్లయింట్ హైదరాబాద్లో ఉన్నాడు, కానీ వెండార్ దగ్గర పూనాలో వెండార్ ఎన్విరాన్మెంట్లో కనుక యుఏటీ చేస్తే దాన్ని ఆల్ఫా టెస్టింగ్ అంటారు. అదే యుఏటీ మనము క్లయింట్ ఎన్విరాన్మెంట్లో కనుక చేస్తే, ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉంటారో వాళ్ళ ఎన్విరాన్మెంట్లో చేస్తే దీన్ని బీటా టెస్టింగ్ అంటారు. సో దీని తర్వాత కూడా మనం ఇందాక చెప్పుకున్నాం, యుఏటీ తర్వాత ఈ ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. సో రిలీజ్ చేసేటప్పుడు లైవ్లోకి వెళ్ళినప్పుడు అందరూ దీన్ని యూజ్ చేస్తారు. సో దానికి లైవ్లోకి వెళ్ళక ముందు ఏం చేస్తారంటే ఇంటర్నల్ బీటా వర్షన్ అంటారు. ఇంటర్నల్ బీటా వర్షన్ అంటే ఆ ఆర్గనైజేషన్లో ఉన్న స్టాఫ్కి, ఇంటర్నల్ స్టాఫ్కి ఈ ప్రోడక్ట్ని రిలీజ్ చేసి, మీరు ఈ యూజ్ చేసి ఇందులో ఏమైనా ఎర్రర్స్ కానీ లేదంటే బగ్స్ కానీ లేదంటే ఇంకేదైనా సరే ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి దీన్ని ఏం చేస్తారంటే ఓన్లీ ఇంటర్నల్ స్టాఫ్కి రిలీజ్ చేస్తారు. దీన్ని ఇంటర్నల్ బీటా వర్షన్ అంటారు. ఇంకొకటి నెక్స్ట్ ఏముంటుందంటే ఎక్స్టర్నల్ బీటా వర్షన్ అంటే ఏంటంటే లార్జ్ గ్రూప్కి దీన్ని ఇచ్చేస్తారనమాట. సో దీన్ని ప్రోడక్ట్ ఏమవుతుంది అప్పుడు లార్జ్ గ్రూప్కి ఎక్స్పోజ్ అయిపోతుంది. సో దానికంటే ముందు మనము ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలంటే క్లోజ్ గ్రూప్ ఇస్తాం. సో క్లోజ్ గ్రూప్కి ఇచ్చిన దాన్ని ఇంటర్నల్ బీటా వర్షన్ అంటాము, లార్జ్ గ్రూప్కి ఇచ్చిన దాన్ని ఎక్స్టర్నల్ బీటా వర్షన్ అంటాము. సో యుఏటీ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి, సో ఏమంటే యుఏటీ ప్లాను ప్రొడక్షన్ లైఫ్ సైకిల్ స్టార్ట్ అవ్వగానే ఎర్లీ స్టేజ్లోనే యుఏటీ ప్లాన్ చేయండి, దానికి కావాల్సిన చెక్ లిస్ట్ తయారు చేయండి, ఏం టెస్ట్ చేయాలి. ఓకే, తర్వాత సిస్టమ్ టెస్టింగ్ ఫేజ్లోనే కండక్ట్ ప్రీ యుఏటీ సెషన్స్ కండక్ట్ చేయండి.
తర్వాత యుఏటీలో క్లియర్గా ఏం స్కోప్ అవుట్ ఆఫ్ స్కోప్ అనేది క్లియర్గా ఇవ్వండి. తర్వాత ఎండ్ టు ఎండ్ బిజినెస్ ఫ్లో దీంట్లో టెస్ట్ చేసేటట్టు మనం చూడాలి. సో రియల్ వరల్డ్ సినారియోస్ అంటే రియల్ సినారియోస్, ఓకే ఒక కస్టమర్ వచ్చాడు, మనం అతను ఆన్ బోర్డింగ్ చేసాం, దానికి ఒక ఎస్ఎంఎస్ వచ్చింది, అని ఆథెంటికేషన్ చేశాడు. సో ఈ బిజినెస్ ఫ్లో రియల్ సినారియోస్ మనం తీసుకొని దాన్ని టెస్ట్ చేస్తే ప్రోడక్ట్ అంతా క్వాలిటీగా బయటకు వస్తుంది. యూజబిలిటీ టెస్టింగ్ చేయండి. ఫీడ్బ్యాక్, ఈ యుఏటీ ప్రొడక్షన్కి వెళ్ళకముందు యుఏటీ టైంలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లోకి మీటింగ్ కండక్ట్ చేసి ఈ ప్రోడక్ట్ డెమోలు ఇచ్చి వాటి మీద ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకుంటే ప్రోడక్ట్ మంచిగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మార్కెట్లోకి వెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్.